ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో సైకోను మించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ పరిపాలన అనుభవం లేనటువంటి ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని బస్టు పట్టించి అన్ని రకాలలో అన్ని విధాలు కూడా రాష్ట్రం వెనుకబడిపోయింది అదేవిధంగా అభివృద్ధి అనేది ఎక్కడ కూడా అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయి గ్రామాలలో కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు పంచాయతీ వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయింది భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క ఇలాంటి జీవోను జీవో నెంబర్ వన్ను తీసుకొచ్చి ప్రజల యొక్క హక్కులను అదేవిధంగా రాజకీయ నాయకుల హక్కులను కూడా రాస్తూ ఉన్నాడు వారి స్వేచ్ఛను కూడా హరించడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రిని ఎప్పుడు పంపించాలి ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి పోతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలి మళ్ళీ మనకు ఒక గౌరవం దక్కాలి ఈ భారతదేశంలో ఈ యొక్క నవ్యాంధ్ర ప్రదేశ్కి ఒక గౌరవం దక్కాలంటే సైకో ముఖ్యమంత్రి పోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఇదే స్లోగన్ ఉంది సైకో ముఖ్యమంత్రి పోవాలి సైకిల్ రావాలి సైకో ముఖ్యమంత్రి పోవాలి సైకిల్ రావాలి ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు గొప్పగా మేము పింఛన్లు ఇస్తూ ఉన్నాము ఈరోజు సైకో ముఖ్యమంత్రి ఆ రోజు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు మాత్రం పెంచుకుంటూ ఎవరైతే అర్హులకు నిబంధనలు పెడుతూ ఆ పింఛన్లను తీసేస్తూ కొత్తగా ఇవ్వవలసిన పింఛన్లు కూడా చాలా తక్కువగా ఇస్తూ ఉన్నారు రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఈ యొక్క నవేంధ్ర ప్రదేశ్ మనదే అని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మూడు ముక్కలాట రాజధాని అయిపోయింది ప్రతిపక్షాలను నొక్కుత ప్రతిపక్షాలను కూడా హరింపజేస్తూ ఉన్నారు గతంలో ఇదే సైకో ముఖ్యమంత్రి రోడ్ల వెంబడి తిరిగాడు రోడ్ల వెంట తిరిగి చేసి ఆ రోజు నువ్వు ముద్దులు పెట్టుకుంటూ రోడ్ల వెంట తీసుకుంటూ మిద్దెల మీద వేల మంది జనాన్ని ఎక్కించి ప్రజల మధ్య తిరిగినటువంటి సైకో ముఖ్యమంత్రి ఈరోజు సైకో ముఖ్యమంత్రి పడదాల దాపర తిరుగుతూ ఉన్నాడు నువ్వు సైకోవు కాబట్టి నువ్వు చేసిన పాపాలని నీకు కలిసి రావాలా చేసిన పాపాలు ఉన్నాయి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో దాచుకొని ప్రజల మధ్యన తప్పించుకొని తిరుగుతున్నటువంటి ముఖ్య సైకో ముఖ్యమంత్రి కాబట్టి త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపడానికి సన్నిహిత రెడీగా ఉన్నారు ప్రజలందరూ పరిపాలనా అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రిని జ మన యొక్క చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు